హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నిన్నటి నుంచి ఎంపీసీ వాళ్ళకు కౌన్సిలింగ్ అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫీజు పే పేమెంట్ అనేది స్టార్ట్ అయింది దానికి సంబంధించి చాలా డౌట్స్ ఉన్నాయి ఒకసారి ఏ విధంగా చేసుకోవాలి మొబైల్లో అనేది వీడియో చేయడానికి చాలా రిక్వెస్ట్ అయితే వస్తున్నాయి నిన్న చేయలేదు ఎందుకంటే సర్వర్ అనేది నిన్న చాలా బిజీగా ఉంటుంది కాబట్టి చేయలేదు ఈరోజు మీకు క్లియర్గా ఒక మాన్యువల్కి సంబంధించి అంటే మీరు ఏ విధంగా వెళ్ళాలి మొబైల్లో ఏ ప్రాసెస్ వెళ్ళాలి స్టెప్ బై స్టెప్ ఎలా అప్లికేషన్ చేసుకోవాలనేది నేను క్లియర్గా చెప్తాను వీడియో అయితే చివరి చూడండి సో మీకున్న డౌట్ ఏంటనేది కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి దాంతోపాటు ఎంపీసీ స్టూడెంట్సా లేకపోతే మీరు బైపీసీ అగ్రికల్చర్ కోసం వెయిట్ చేస్తున్నారా లేదా నీట్ కోసం వెయిట్ చేస్తున్నారా అది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోద్దు సో మీరు చిన్న చిన్న తప్పులు చేస్తే మీ అప్లికేషన్ ఫామ్ అనేది మళ్ళీ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళడం మళ్ళీ ఇబ్బందులు పడడం ఉంటుంది దాంతోపాటు ఎవరెవరు హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాలి అసలు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఏ విధంగా జరుగుతుంది నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది క్లియర్గా ఈ వీడియో చెప్తాను వీడియో లెంత్ అవుతుంది కావచ్చు ఒకసారి అయితే చివరి చూడడానికి చూడడానికైతే ట్రై చేయండి సో మనకు కంప్లీట్గా ఎంసెట్ ఎంపీసీ అడ్మిషన్ ప్రాసెస్ అనేది అఫీషియల్ వెబ్సైట్ వెబ్సైట్ లింక్ అనేది ఇస్తాను క్యాండిడేట్ రిజిస్టర్ చేసుకోవాలి దాని తర్వాత ఫీ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది ఇది ఆన్లైన్లో జరుగుతుంది ఆఫ్లైన్లో జరుగుతుంది ఫోర్ వేస్ ఉన్నాయి ఓకేనా ఆ ఫోర్ వేస్ ఏంటి అనేది నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను ఈ వీడియోలో కూడా చెప్తాను మీకు ఫస్ట్ ఆన్లైన్ వెరిఫికేషన్ అవుతుంది ఒకవేళ ఆన్లైన్ వెరిఫికేషన్ కాకపోతే హెల్ప్లైన్ సెంటర్కి వెళ్ళాలి సెకండ్ పాయింట్ ఏంటంటే ఈడబ్ల్యూఎస్ కానీ లేకపోతే క్యాష్ సంబంధించి కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ ఏదైనా చేసుకోవాలనుకుంటే మీరు రీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది రీఅప్లోడ్ చేసినా కూడా కాకపోతే హెల్ప్లైన్ సెంటర్కి వెళ్ళాలి ఇంకోటి ఏంటంటే స్పెషల్ కేటగిరీ సంబంధించి క్యాబ్ సర్టిఫికేట్స్ ఎన్సీసీ స్పోర్ట్స్కి సంబంధించి కావాలనుకున్నట్లయితే ఆ దానికి కూడా మీరు రీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అంటే సర్టిఫికేట్స్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ అప్లోడ్ అయిన సర్టిఫికేట్ వెరిఫై కాకపోతే హెల్ప్ లైన్ సెంటర్ ఒక దగ్గరలోనే హెల్ప్లైన్ సెంటర్కి వెళ్ళాలి హెల్ప్లైన్ సెంటర్స్ ఏంటి అనేది కూడా చెప్పడం జరిగింది సో ఇది ప్రాసెస్ ఇక్కడ మీరు సక్సెస్ అయినట్లయితే మీకు క్యాండిడేట్ రిజిస్టర్కి సంబంధించి సక్సెస్ అయితే మీకు లాగిన్ ఐడి అనేది మీ యొక్క మొబైల్ నెంబర్కి రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ప్రొవైడ్ చేస్తారు దాని తర్వాత మీరు ఇదే వెబ్సైట్లో వెబ్ ఆఫీస్ అనేది పెట్టుకోవాలి సీట్ అలాట్మెంట్స్ ఉంటాయి ప్రొవిజనల్ అలాట్మెంట్ ఉంటుంది సెల్ఫ్ రిపోర్టింగ్ ఉంటుంది దాని తర్వాత అడ్మిషన్ అనేది కాలేజీలో అవ్వాల్సి ఉంటుంది అయితే మనకు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈసారి వెబ్సైట్ మొత్తం మార్చారు సో ఈ వెబ్సైట్ అనేది మనకి ఎట్లా ఉంటుందంటే నీట్ సో సెంట్రల్ లెవెల్లో ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే దీన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది సో మీరు కొంచెం జాగ్రత్తగా ఇలాంటి తప్పులు లేకుండా చేసుకోండి మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళగానే మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫామ్స్ ఇన్ఫర్మేషన్ బులెటెన్ ఇంపార్టెంట్ డేస్ అనేది మనకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది సో ముందుగా మీరు లెఫ్ట్ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ మీద రిజిస్ట్రేషన్ అవ్వండి అంటే దాని మీద క్లిక్ చేయండి సో ముందుగా చాలామంది అడుగుతున్నారంటే అన్న క్యా సర్టిఫికేట్ రీ పని చేయట్లేదు పేమెంట్ స్టేటస్ చేయట్లేదు ప్రింట్ రిసిప్ట్ పని చేయట్లేదు వెబ్ ఆప్షన్ చేయట్లేదు అలాట్మెంట్ ఆర్డర్ చేయట్లేదు ఇవేవి అంటే ఒక్కొక్కటిగా ఎనేబుల్ అవుతాయి కానీ మీరు అన్ని ఒకే రోజు కావు సో నిన్న మనకు కొన్ని కొన్ని ఎనేబుల్ చేయడం అంటే క్యాండిడేట్ రిస్టార్జ్ని ఒక్కటి ఎనేబుల్ చేయడం పేమెంట్ ప్రింట్ చేయడం మనకు సర్టిఫికేట్ రీ అప్లోడ్ అనేది ఎప్పుడవుతుందంటే అంటే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది స్టేటస్ సక్సెస్ అయిందా లేదా అని వచ్చిన తర్వాత రీ అప్లోడ్ చేయమని మీకు హెల్ప్లైన్ సెంటర్ నుంచి వస్తుంది అది ముందు ముందు మనం చెప్పుకుందాము సో దీని తర్వాత మరి క్యాండిడేట్ రిస్టార్జ్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఇంటర్ఫేస్ ఉంటుంది హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ చాలా సింపుల్ ప్రాసెస్ సబ్మిట్ చేసినట్లయితే నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళచ్చు నెక్స్ట్ పేజ్లోకి వెళ్తే మీ యొక్క డీటెయిల్స్ ఉంటాయి ఇక్కడ మీరు వెరిఫై చేసుకోవాలి నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ ఏదైతే మీరు ఎంసెడ్ స్టార్టింగ్లో ఎగ్జామ్ కోసం అప్లికేషన్ చేశారో అప్పుడు ఇచ్చిన డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ నెంబర్ ఫాదర్ నేమ్ జెండర్ ఏంటి రీజియన్ ఏంటి ఈమెయిల్ ఏంటి మైనారిటీనా క్యాస్ట్ ఏంటి ఎకనామికల్లీ వీకర్ సెక్షనా కాదా ఇన్కమ్ సర్టిఫికేట్ ఏంటి అనేది పర్సనల్ డీటెయిల్స్ అనేది అన్నీ చెక్ చేసుకోవాలి ఒకవేళ ఇక్కడ మాకు ఎకనామికలీ వీగా సెక్షన్ ఈడబ్ల్యూ సర్టిఫికేట్ అంటే ఎస్ఆర్నో పెట్టేసేయండి ఓబీసీ వాళ్ళకు మాత్రం అంటే ఓసీ వాళ్ళకు మాత్రమే ఈ ఆప్షన్ అనేది ఇక్కడ ఉంటుంది మిగతా వాళ్ళకు ఉండదు ఇన్కమ్ సర్టిఫికేట్ ఇన్కమ్ ఎంత అనేది ఇవ్వాల్సి ఉంటుంది డీటెయిల్స్ అనేది పక్కాగా ఒకసారి చూసుకోవడానికి అయితే ట్రై చేయండి చాలామంది అడుగుతున్నారు మా ఫాదర్ నేమ్ తప్పు ఉంది మా మదర్ నేమ్ తప్పు ఉంది నా యొక్క సర్ నేమ్లో తప్పు ఉన్నాయి వీటిని మార్చుకోవచ్చు అంటే ఏదైనా మార్చుకోవచ్చు ఓకేనా మీరు మార్చుకోవడానికి ఉన్న ఏకైక ఆప్షన్ ఇప్పుడు మాత్రమే ఇది ఆన్లైన్లో కాకపోతే లైన్ సెంటర్కి వెళ్ళాలి హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళడానికి కూడా మనకు ఆప్షన్ ఉంటుంది ఏదైనా రీజన్ ఉందా ఆ రీజన్తో కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది ఇక్కడ స్పెషల్ కేటగిరీ ఉంటుంది పిహెచ్సి క్యాండిడేట్సా ఎన్సీసీనా స్పోర్ట్స్ గేమ్సా లేకపోతే మీరు క్యాప్ క్యాండిడేటా ఇక్కడ నేను అప్లికేషన్ చేసేటప్పుడు నో అని పెట్టాను ఇప్పుడు నో అనే వస్తుంది మరి దీనికి ప్రాసెస్ ఏంటంటే దీనికి కూడా స్పెషల్ కేటగిరీ మీరు హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్తా వెళ్ళాల్సి ఉంటుంది ఇక ఎడ్యుకేషన్ కాలికేషన్ చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ టెన్త్ మనకు ఎక్కడ చదువుకున్నారు ఏంటి అనేది ఉంటుంది ఇందులో ఏ తప్పున్నా కూడా మీరు మార్చుకోవచ్చు ఓకేనా ఇందులో ఏ తప్పున్నా మార్చుకోవచ్చు ఈ తప్పు కోసం హెల్ప్లైన్ సెంటర్కి వెళ్ళాల్సి ఉంటుంది దాని తర్వాత హాల్ టికెట్ నెంబరు ర్యాంక్ ఏంటి ఎంట్రెన్స్ టెస్ట్ మార్క్స్ మార్క్స్ ఎన్ని వచ్చాయైనా చూసుకోండి ఇంటర్మీడియట్ డీటెయిల్స్ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది హాల్ టికెట్ నెంబరు ఏ బోర్డు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఏపీనా లేకపోతే తెలంగాణ లేకపోతే సిబిఎస్సిన ఇవ్వాల్సి ఉంటుంది పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ మరియు సర్టిఫికేట్ మాత్రం మ్యాండేటరీగా అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుందండి సో ఇక్కడ మీరు సర్టిఫికేట్ని అప్లోడ్ చేసిన తర్వాత మీరు వెరిఫైడ్ ప్రిఫర్డ్ లైన్ సెంటర్ ఖచ్చితంగా ఇవ్వాలి ఓకేనా అలా ఇచ్చినట్లయితేనే మీ అప్లికేషన్ అనేది మీరు ఇచ్చిన హెల్ప్ లైన్ సెంటర్కి అనేది వెళ్తుంది వాళ్ళు అక్కడ వెరిఫై చేస్తారు ఆన్లైన్లో వెరిఫై చేస్తారు ఆన్లైన్లో వెరిఫై చేసి మీ యొక్క మొబైల్ నెంబర్కి మీకు సక్సెస్ అయిందా కాలేదా సక్సెస్ కాకపోతే రీ అప్లోడ్ చేయాలా ఒకవేళ రీ అప్లోడ్ చేసిన తర్వాత కూడా సక్సెస్ కాకపోతే మీరు ఎక్కడికి వెళ్ళాలి హెల్ప్లైన్ సెంటర్కి ఎప్పుడు వెళ్ళాలి అనేది ఇవ్వడం జరుగుతుంది ఇది మనకి ఎప్పుడు జరుగుతుంది అంటే ఆటోమేటిక్గా జరుగుతూనే ఉంటా ఉంటుంది మీరు అప్లికేం చేస్తూనే అంటారు అక్కడ వాళ్ళు వెరిఫై చేస్తూనే ఉంటాంటారు మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు చూస్తూనే ఉంటారు ఇది మనకు కంటిన్యూస్ ప్రాసెస్ అన్నాడు థర్టీ ఎయిత్ అంటే ముప్పై అక్టోబర్ వరకు మనకు కంటిన్యూస్ ప్రాసెస్ ఒకవేళ ఈ ముప్పై లోపే ఇవాళ మీరు అప్లికేం చేసుకుంటే ఫీజ్ పేమెంట్ చేస్తే మీకు వెరిఫై కాకపోతే మిమ్మల్ని రేపు రమ్మంటారు ఒకవేళ వెరిఫై సక్సెస్ అయితే మీకు క్యాండిడేట్ లాగిన్ అయ్యే అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది డూ యూ వాంట్ టు మేక్ ఎనీ చేంజెస్ ఇన్ ద ఎబో ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ ఇక్కడ మీకు ఆప్షన్ ఉంటుంది ఇక్కడ మీరైనా అంటే మీరు ఏమైనా ప్రాసెస్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారా ఏమైనా డీటెయిల్స్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారా అనేది మీరు ఇక్కడ చూసుకొని అంటే మీరు ఏమైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటున్నారా ఎస్ఆర్నో అని పెట్టేసి సబ్మిట్ చేసినట్లయితే మీకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది హాల్ టికెట్ నెంబర్ ఆధార్ కార్డ్ నెంబర్ మీ యొక్క నేము ఫిజికల్ హ్యాండిక్యాప్డా క్యాస్ట్ ఏంటి మొబైల్ నెంబర్ ఏంటి అనేది రావడం జరుగుతుంది దాని తర్వాత మీరు పేమెంట్ అనేది చేయాలి అది డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డు కానీ యూపీఐ పేమెంట్ ద్వారా కానీ మీరు చేసినట్లయితే మీకు పేమెంట్ సక్సెస్ అయినట్టు ఇట్లా ఈ విధంగా ఒక పేమెంట్ సక్సెస్ స్టేటస్ అయితే రావడం జరుగుతుంది పేమెంట్ సక్సెస్ అయిన తర్వాత మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మీరు చేసిన తర్వాత మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మెసేజ్ అయితే వస్తుంది సర్టిఫికేట్ వెరిఫై అయిందా లేదా ఒకవేళ కాకపోతే రీఅప్లోడ్ చేయాలా లేదా అనేది సో మళ్ళీ స్టేటస్ కోసం ఒక లింక్ అయితే ఎనేబుల్ చేస్తారు సో దానికి సంబంధించి ఈరోజు మనకు అప్డేట్ వచ్చే అవకాశం అయితే ఉంది ఒకసారి చూద్దామా ఈ విధంగా జరుగుతుంది అనేది సో ఈ విధంగా మీకు అప్లికేషన్ ఫామ్ ఉంటుంది పేమెంట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి ఇక్కడ ఒక నాలుగు పాయింట్స్ ఉన్నాయి ఈ పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోండి ఆల్ ద అప్లోడెడ్ సర్టిఫికేట్స్ అలాంగ్ విత్ ద క్యాండిడేట్ డీటెయిల్స్ విల్ బీ సెండ్ టు ద సెలెక్టెడ్ హెల్ప్ లైన్ సెంటర్స్ మీరు ఏ హెల్ప్ లైన్ సెంటర్ సెలెక్ట్ చేసుకుంటారో అక్కడికి వెళ్తాది మీ యొక్క అప్లికేషన్ అనేది ఆల్ ద అదర్ ఆప్షన్స్ లైక్ రీ అప్లోడెడ్ ఆఫ్ సర్టిఫికేట్ వెబ్ ఆప్షన్స్ విల్ బీ ఎనేబుల్డ్ ఓన్లీ ఇఫ్ ద క్యాండిడేట్ పేడ్ ద అప్లికేషన్ ఫీజ్ మీరు అప్లికేషన్ ఫీజ్ పే చేసి మీ యొక్క అప్లికేషన్ హెచ్ఎల్సీకి పంపిన తర్వాతనే మీకు రీ అప్లోడ్ ఆఫ్ సర్టిఫికేట్ వెబ్ ఆప్షన్స్ అనేవి ఎనేబుల్ అవుతాయి ఈ ఎనేబుల్ అవ్వడానికి కూడా కారణం ఏంటంటే ఆఫ్టర్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇందులో వెబ్ ఆప్షన్స్ అనేవి వెనబుల్ కావాలంటే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది సక్సెస్ఫుల్ అయినట్టు మీకు మెసేజ్ వస్తేనే ఓకేనా మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవడానికి అవకాశం అనేది ఇవ్వడం జరుగుతుంది ఇఫ్ ఎనీ సర్టిఫికేట్ హ్యాజ్ టు బి రీఅప్లోడెడ్ దెన్ వెరిఫికేషన్ ఆఫీసర్ రిటర్న్స్ ద అప్లికేషన్ టు ద క్యాండిడేట్ టు రీ అప్లోడ్ ద సర్టిఫికేట్ అగైన్ ఓన్లీ ఫర్ అసైన్డ్ టైప్ ఓన్లీ ఫర్ ఏ సింగిల్ టైప్ సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి రీ అప్లోడ్ సర్టిఫికేట్ చేయమని మీకు మెసేజ్ వస్తేనే మీరు రీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ రీ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ రీ అప్లోడ్ చేసిన తర్వాత కూడా రిజెక్ట్ అయితే మీరు ఖచ్చితంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్కి అనేది వెళ్లాల్సి ఉంటుంది వాళ్ళు క్లియర్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి మీకు డీటెయిల్స్ ఇస్తారు ఒకవేళ మీకు మొబైల్ నెంబర్ అనేది తప్పుగా ఉంది అన్న కూడా మీరు అక్కడికి వెళ్ళి చేంజ్ చేసుకోవాలి మొబైల్ నెంబర్ అనేది చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్ సో మొబైల్ నెంబర్ ఉంటేనే మీకు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ లాగిన్ ఐడి అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది మనం నెక్స్ట్ వీడియోలో వెబ్ ఆప్షన్స్ అనేవి ఏ విధంగా పెట్టుకోవాలి డీటెయిల్స్ ఏంటి కేటగిరీ బీకి సంబంధించిన డీటెయిల్స్ ఎందుకు పెట్టలేదు అనేది క్లియర్గా ఒక ఐడియాతో ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్తో ఇంకొక వీడియో అనేది చేస్తాను మీ సపోర్ట్ ఉన్న ఉంటేనే వీడియోస్ అనేవి చేయడం జరుగుతుంది ఓకేనా మీ సపోర్ట్ లేకుంటే ఏం చేయలేము వీడియో చూసి వెళ్ళిపోకుండా వీడియోని అయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మ్యాక్సిమం ఇంకొక వన్ మంత్ వరకు మీరు స్టిక్ అనేవి ఉంటారు కావచ్చు ఛానల్కి ఆలో కూడా ఛానల్ చూసే ప్రతి వీడియో అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ కూడా ముందుగా ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ